వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పర్సనల్గా నేనే పోయి మళ్ళీ డాక్టర్తో మాట్లాడితే ఏమన్నా కర్నూలు కానీ తిరుపతి కానీ పంపిద్దాం, స్పీడ్గా చర్య తీసుకుంటాం. ఏ పని చెప్పినా మీరు ఏదైనా కంప్లైంట్ రూపం కానీ లేకపోతే ఫోన్లో కూడా చెప్పచ్చు, కానీ ఫోన్లో ఎగటానికి చెప్పకూడదు. ఏదో జరుగుతుందంటే సార్ అక్కడ అని రెగ్యులర్గా చెప్పకూడదు. నిజాయితీగా నిజం చెప్పండి, మేము కూడా దానికి ముందుకు వస్తాం. నేను యాక్చువల్గా ఈ జన్నానగర్ని అడాప్షన్ అంటే కొత్తగా తీసుకుందాం అనుకుంటాను. ఏ సమస్య రోడ్డు సమస్య కానీ అంటే రోడ్డు నేను వేయించలేను కానీ అధికారులతో తొందరగా చేపిస్తాను. కరెంట్ లేదు, కరెంట్ ఎక్కడ లైట్ మన ఎదురుతారు కదా, మీకు హెలోజన్ బల్బ్స్ లైట్స్ ఉంటాయి కదా, ఆ మెర్క్యూరీ లైట్స్ ఏమేమి లేవు అన్నీ కానీ లేకపోతే మీరు ఏ సమస్యలు తీసుకొచ్చినా ఆ సమస్యలు అన్నీ మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని కొట్టుకోవద్దండి, మందు తాగనీయద్దండి, భర్తలు మందు తాగనీయద్దని చెప్పారు కదా సార్, వాళ్ళని కొట్టారు. ఒకరు చెప్తారా చెప్పండి, పక్క ఆడటం వల్ల డబ్బులతో పోతుంది, శారీరకంగా మానసికంగా కిందిపోతుంటాం. డబ్బు పోయింది డబ్బు పోయింది మళ్ళీ అప్పు చేస్తాం, అప్పుగా అప్పు అప్పు అట్నే పోతుంది, మళ్ళీ అప్పుడు తంటాడొచ్చు, అదొక భయం. దొంగతాడు తిరగల ఉన్నది కొద్దిగానే కానీ హ్యాపీ గడుపుకోండి. ఇవన్నీ డీకేటీని మొత్తం పట్టాలని ఏదో మీ అదృష్టం కొద్ది అంతా ఎవరు ఖాళీ చేయకుండా అలాగే హ్యాపీగా ఉన్నారు, అలాగే కంటిన్యూ అవ్వండి. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఏమైనా రిజిస్టర్ చేస్తే మీ అదృష్టం ఆ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతాయి. ఎవరు ఖాళీ చేసి దమ్ము ఎవరికి లేదనుకో, బట్ చెప్తున్నాను ఎప్పటికైనా జీవితం మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. ఇదేమైనా చెప్పదలుచుకుంటే ఇప్పుడు చెప్పండి అమ్మా. డ్రైనేజ్ సిస్టమ్ గురించి అమ్మా, నిన్న ఎమ్మెల్యే గారు అయితే క్లియర్గా మార్కెట్లోకి వచ్చి ఒక ట్రీట్మెంట్ ఇచ్చేశారు. మార్కెట్ ఉన్న వాడికి వాడు మళ్ళీ 1 రూపాయలో 15 రూపాయలు తీసుకుంటాడు, నేను కోట్లో ఫైల్ చేశాను మీటరు అని చెప్పి పోలీసులు లెక్క వేసేస్తారు. ఎంత నష్టం, నష్టం అంటే మీకే కదా, పోకూడదు. సమస్య వస్తే పోలీస్ తీసి తీసుకురండి. ముందు అయితే మాకు ఎప్పుడు నుంచో సహకరించి నేను వచ్చిన కానీ సహకరిస్తాను. సరే ఈ సమస్య వస్తామండి, మాకు ఈ సమస్యను మేము తీరుస్తాము, మీకు మీరు దగ్గర నుండి చేయండి సార్ అంటే చాలా వరకు మేము ముందుకు పోరాడుతూనే ఉన్నాం. నేను చెప్తే ఏ ఆఫీసర్ అయినా చేస్తారమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తే ఎంఆర్ఓ చేస్తాడు, ఎండిఓ చేస్తారు, సర్పంచులు చేస్తారు, అందరూ ప్రతి ఆఫీసర్ ఎలక్ట్రికల్ అన్ని డిపార్ట్మెంట్లు మేము చెప్తే చేయాలి. చేయాలంటే మేము ఆర్డర్ ఏం కాదు, అక్కడ కరెంట్ లేదు, అక్కడ ఏదన్నా పాము జీర్ణం వస్తుందయ్యా కరెంట్ అయితే చేయాలంటారు. రేపు పొద్దున నిజంగా పాము కొట్టి వెంటనే కేసు కడతాను. నగర్లో సమస్యలు ఎక్కువ, నేను 3 నెలలు అయింది ఇక్కడ రిపోర్ట్ చేసి. రిపోర్ట్ చేసిన కాడి నుంచి ఎన్నో సమస్యలతో నా దగ్గరికి కనీసం అంటే ఒక 100 కుటుంబాలు వచ్చి ఉండొచ్చు. మేబీ కన్నానగర్ నుంచి రాత్రి అంతా అర్ధరాత్రి పూట ఎప్పుడో కొట్టుకోవటం, హాస్పిటల్లో జాయిన్ అవ్వటము, సమస్యలు ఎక్కువ వీళ్ళకి. ఎందుకు అంటే చిన్న కుటుంబాలు, మిడిల్ ఫ్యామిలీ కూడా కాదు, లో క్యాడర్లో అంటే పవర్టీ బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి నిరుపేదలు వీళ్ళు. వీళ్ళకి అన్ని సౌకర్యం ఎంత గవర్నమెంట్ కల్పించినా కానీ ఏదో ఒక సమస్య, ఈ మట్కా చూడము, ఈ మందు తాగటము, దీనివల్ల నానా రకాలుగా చాలా విధాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ రోడ్లపైన లేకపోతే ఈ కరెంటు లైటింగ్ లేకపోవటం వీటిపైన అన్ని సమస్యలు ప్రతిసారి వస్తున్నాయని నా దృష్టికి ఈ 3 నెలల్లో నేను గమనించాను. కాబట్టి ఈ పెన్నానగర్ని ఎంచుకొని ఈరోజు వచ్చి వీళ్ళకి అవగాహన సదస్సు ఒకటి పెట్టి వీళ్ళల్లో అంటే పరివర్తన కల్పిస్తూ రేపు ఏదన్నా ఉంటే ఒకరోజు ఒక డేట్, వీక్లీ ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో వాళ్ళ సమస్యలు నా దగ్గర తీసుకొస్తే ఆ సమస్యల్ని పై అధికారుల దగ్గర తీసుకెళ్తూ ఆ సమస్యల్ని లేకుండా సమస్య లేకుండా చేయడానికి అన్నీ మొత్తం ఒకేసారి చేయలేము. నిదానంగా ఒక్కొక్కటి వీళ్ళ సమస్యలను ఒకటైనా తీరు 100లో 1 తీర్చినా కానీ వాళ్ళకి తీర్చినట్టే అని నేను భావన వ్యక్తం చేశాను. వీళ్ళకి వాళ్ళు ఇస్తామన్నారు, వాళ్ళు ఏ రోజు ఇస్తామనేది వాళ్ళు నిర్ణయించుకొని నా దగ్గరికి వస్తాను.